వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సిరిగిరి శ్రీరాముల నేతృత్వంలో మంగళవారం అసెంబ్లీలో ప్రభుత్వ బాల శ్రీనివాస్, రామచందు నాయక్, వీర్ల ఐలయ్యను కలిసి రాజన్న గండువా కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ ఉద్యోగుల బదిలీ చేయొద్దని, ప్రభుత్వం ఆలయ ఉద్యోగుల బదిలీ విషయంలో పునరాలోచించాలని కోరారు. వారి వెంట రాజన్న ఆలయ ఉద్యోగుల పర్యవేక్షకులు నటరాజు, నాగుల మహేష్, గుండి నరసింహమూర్తి, సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల శివ, సురేష్, గడ్డం రాజేందర్, నక్క తిరుపతి ఉన్నారు.